కుంభరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఓర్పుతోటి, సమ్మేళనంతోటి, తెలివితేటతోటి ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా నడిపించి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. ఎదుటి వాళ్ళ మనసులో ఏం మాట్లాడుకుంటున్నారో, ఏమనుకుంటున్నారో మీరు ముందుగానే గ్రహించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ విధంగా ప్రవర్తించుకొని వాళ్ళ మనసు ఎరిగి ప్రవర్తించి మీ ప్రయోజనాలు మీరు రక్షించుకోగలుగుతారు. అదే కోణంలో గ్రీన్ కార్డు లభిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. మీ స్టడీస్ పూర్తయిన వెంటనే మీకేదో ఒక చిన్న ఉద్యోగం కూడా కొంతమందికి లభిస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకి చాలా అనుకూలంగా ఉంది ఈ వారం. మీకు ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇంట్లో వాళ్ళు నేను నిశ్చయించినటువంటి సంబంధం ఏదైతే ఉందో, అమ్మాయికి ఇష్టమైన సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాలు చేసేస్తారు, ఘనంగా చేస్తారు. మీరు పిలిస్తే అతి ముఖ్యమైన వ్యక్తి మీ వివాహ వేడుకకు వచ్చి దంపతులను ఆశీర్వదించడం మీ మనసంతోషానికి, మిగిలిన వాళ్ళ ఏడుపుకి కారణమవుతుంది. అదే కోణంలో పలుకుబడి పెంచుకోవడానికి, రాజకీయ పార్టీ మారడానికి, సమాగమం చేయడానికి రకరకాలైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి అన్నీ సిద్ధం చేసుకొని ఉంటారు. పిల్లల్ని, మనవల్ని, మనవాళ్ళని స్కూళ్ళలో చేర్పించడం అది కొంత ఇబ్బందికరంగా మారుతుంది. అక్కడ మీ ఆర్థిక శక్తి సరిపోదు. ఏది పిల్లలు 1వ తరగతిలోనూ యూకేజీలోనూ చేర్పించడానికి పెళ్లికైనంత ఖర్చే దాదాపుగా దీనికే అవుతుంది. ఏమండి, ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి. మీకు చెప్పేది ఉంది, ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టముఖ తైలంతోటి దేవుడి దగ్గర దీపారాధన చేయటం, సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టం వచ్చిన దేవతకి అభిషేకం చేయటం, మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మనల్ని ఆదుకునేది మనం దాచిపెట్టుకున్న డబ్బు కాదు, మనకున్న ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఈ దైవ కార్యక్రమాలు చేయటం వల్లే ఆ భగవంతుడు పిల్లలకి మంచి జరిగే విధంగా ప్రోత్సహిస్తాడు. ఏదైనా ఇబ్బంది వస్తే అడ్డు చేయి పెడతాడు. ఏం చేసినా భగవంతుడు చేయాలి తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరు. అదే కూడాలో లక్ష్మీ చందనంతో, ఆరావళి కుంకుమతోటి, పన్నీర్ గంధంతో మహాలక్ష్మి దేవిని పూజించండి. పాయసం పరమాణంగా పెట్టండి, పాయసం నివేదికగా పెట్టండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు, సంతాన పురోగతి కూడా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరోగ్య కళ బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి నారింజ రంగు బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.